హాయ్, వెల్కమ్ బ్యాక్. ఆంధ్రప్రదేశ్ ఫార్మేటివ్ 1 ఎగ్జామ్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్. ముఖ్యంగా 10th క్లాస్ విద్యార్థులకు ఫార్మేటివ్ 1 ఎగ్జామ్కి సంబంధించి చాలామంది చాలా కమెంట్స్ చేస్తున్నారు అండ్ ఫోన్ చేస్తున్నారు. దానికి సంబంధించి ఈ వీడియోలో మీకు రిప్లై ఆన్సర్ ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో ఫస్ట్ పాయింట్ వచ్చి ఈ FA1 ఎగ్జామ్స్ రాయాలా, రాయకపోతే ఏమవుతుంది? ఇది చూడండి, FA1 ఎగ్జామ్స్ రాయాలి వద్దా అంటే, మీరు గనక ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నట్లయితే రాయకపోయినా పెద్ద ఇబ్బంది అంటూ ఉండదు. ఎందుకంటే ఒకవేళ మీరు రాయకపోయినా ఫైనల్గా మీ స్కూల్ యాజమాన్యం మేనేజ్మెంట్ ఏం చేస్తుందంటే, మీకు మ్యాక్సిమం మార్క్స్ వేసేసి అది ఆ మార్క్స్ని అప్లోడ్ చేసేస్తుంది. ఎందుకంటే మీరు ఫీజు పే చేశారు కాబట్టి. ఇది ప్రైవేట్ స్కూల్లో జరిగేటటువంటి పరిస్థితి. ఇప్పుడు మీరు గవర్నమెంట్ స్కూల్లో స్టూడెంట్ అయినట్లయితే అక్కడ సో ఎగ్జామ్ రాయటానికి ప్రిఫర్ చేయండి. ఎందుకంటే అక్కడ గవర్నమెంట్ టీచర్స్ మీకు ఎన్ని మార్క్స్ వస్తే అన్నే వేస్తారు. ఎలాంగ్ దట్ మీకు మ్యాక్సిమం మార్క్స్ వేసే అవకాశం ఉండదు. ఒకవేళ మీరు ఎగ్జామ్కి ఆబ్సెంట్ అయితే ఆబ్సెంట్ అనే వేసేస్తారు. సో కాబట్టి మీరు ప్రైవేట్ స్కూల్ అయితే ఇన్ కేస్ అన్ఫార్చునేట్గా ఏమైనా అర్జెంట్ వర్క్ వచ్చేసి మీరు ఎగ్జామ్ మానేసినా పెద్ద ఇబ్బంది ఏం లేదు. కానీ మీరు గవర్నమెంట్ స్కూల్ అయితే ఎగ్జామ్ అనేది ఖచ్చితంగా రాయండి. గవర్నమెంట్ స్కూల్లో చదువుతూ కూడా ఇన్ కేస్ కొన్ని అర్జెన్సీ కారణాల వల్ల 1-2 ఎగ్జామ్స్ ఆబ్సెంట్ అయినా అది పెద్ద ప్రమాదం ఏమీ కాదు. రెండో పాయింట్ ఏంటంటే, ఈ FA1 ఎగ్జామ్స్ ఫైనల్ మార్క్స్ అంటే పబ్లిక్ ఎగ్జామ్లో వచ్చే మార్క్స్కి ఏమైనా సంబంధం ఉందా? ఎలాంటి సంబంధం లేదు. FA1 ఎగ్జామ్ కానీ, FA2 కానీ, లేక SA1 కానీ, ఈ మార్క్స్కి పబ్లిక్ ఎగ్జామ్లో వచ్చే మార్క్స్కి ఎలాంటి సంబంధం లేదు. చాలామంది విద్యార్థులు ఇలా కూడా అడుగుతున్నారు, ఈ FA మార్క్స్ అండ్ SA మార్క్స్ 20% తీసుకొని పబ్లిక్ ఎగ్జామ్లో 80% తీసుకొని దీని 20+80 100% ఇస్తారు అంటున్నారు. అది 100% రాంగ్. ఇవన్నీ కూడా ఫిల్టర్ ఎగ్జామ్స్. ఇవి ఏంటంటే సో అసెస్మెంట్స్ అన్నమాట. అంటే మన సో మంత్రి మన ఇప్పటి వరకు జరిగినటువంటి సిలబస్ మీద మనకు ఎంత నాలెడ్జ్ ఉంది అని టెస్ట్ చేయడానికి పెట్టేటటువంటి ఎగ్జామ్స్. అంతేగాని దీనికి ఫైనల్ ఎగ్జామ్కి లేక పబ్లిక్ ఎగ్జామ్కి ఎలాంటి రిలేషన్ అయితే లేదు. రెండోది ఏంటంటే, రెండో డౌట్ అడుగుతున్నటువంటి 10th క్లాస్ స్టూడెంట్స్ ఏంటంటే, సిలబస్ అనేది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, సిలబస్ అనేది 100% సిలబస్ ఉంటుంది అన్ని సబ్జెక్టులో కూడా. మూడో డౌట్ ఏంటంటే, ఎగ్జామ్ ప్యాటర్న్, పబ్లిక్ ఎగ్జామ్ ప్యాటర్న్. ఎస్, పేపర్స్ అది వరకు 11 పేపర్స్ ఉండేవి, ఈ 11 పేపర్స్ని 7 పేపర్స్గా మార్చారు, 6 పేపర్స్ కాదు. చాలామంది అంటున్నారు 6 పేపర్స్ కాదు. చూడండి చెప్తాను, మ్యాథమెటిక్స్ వచ్చేసి 1 పేపర్, సోషల్ స్టడీస్ వచ్చేసి 1 పేపర్, నెక్స్ట్ హిందీ, ఇంగ్లీష్, తెలుగు ఈ మూడు కూడా 1 పేపర్. సో ఇక్కడికి ఎన్నైనాయి? 5 అయ్యాయి. ఆ తర్వాత మనకు మిగిలింది ఏంటి? ఓన్లీ సైన్సెస్. సైన్సెస్లో బయాలజికల్ సైన్స్, దీనే NS అంటాం, అది 1 పేపర్, 50 మార్క్స్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు ఫిజికల్ సైన్స్. ఈ ఫిజికల్ సైన్స్లో ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఉంటాయి. ఇది ఒక పేపర్. అంటే 5+2 మొత్తం ఎన్నైనాయి? 7 పేపర్స్. ఇవి 7 పేపర్స్. సో అయితే మళ్ళీ చెప్తున్నాను, ఫార్మేటివ్ 1 ఎగ్జామ్స్ రాయనంత మాత్రాన భయపడవలసిన అవసరం ఏం లేదు. సిలబస్ అనేది 100% సిలబస్ ఉంది. సో పబ్లిక్ ఎగ్జామ్కి మీరు 7 పేపర్స్ రాయవలసి ఉంటుంది. ఇది లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. సో దీనికి సంబంధించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం, మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.